ప్రభుత్వం ఆదేశించిన ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం సబ్ ఇన్స్పెక్టర్ బాలాజీ హెచ్చరించారు. రాష్ట్రంలో అధికంగా పెరుగుతున్న కరోనా వైరస్ కేసులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో మినీ లాక్డౌన్ అమల్లో ఉంది అని, ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకే ప్రజలు వ్యాపార లావాదేవీలు కొనసాగించాలని సూచించారు. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో 12 దాటిన తర్వాత బయట ఎవరూ రావద్దని, 12 గంటలలోపు అన్ని పనులు ముగించి తమ ఇండ్లకు వెళ్లాలని, ఆ తర్వాత అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి కరోనా వైరస్ బారి నుండి విముక్తి పొందాలని తెలిపారు. లాక్డౌన్ మొదటి రోజు ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పించడం జరిగిందన్నారు. రేపటి నుంచి 12 గంటలు దాటిన తర్వాత దుకాణాలు తెరిచి ఉంచితే కేసులు పెడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ మూర్తి, కానిస్టేబుల్ సల్మాన్ రాజ్, విజయ్, డ్రైవర్ రాజు ఉన్నారు. అందరికీ నమస్కారం. పెద్దాపురం ఎస్ఐ మాట్లాడుతున్నాను. ఈరోజు నుండి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు ఆదేశానుసారం కర్ఫ్యూ అనేది ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే పబ్లిక్ మూమెంట్స్ అనుమతించి, అలాగే వ్యాపారస్తులు వ్యాపారాలను అనుమతించి 12 గంటల నుంచి దుకాణాలన్నీ కూడా మూసివేయడం జరిగింది. పెద్దాపురం మండలంలోనే పూర్తిగా మెయిన్ రోడ్లోనేవనండి, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోని, అలాగే రూరల్ ఏరియాస్లో కూడా ఇంక్లూడింగ్ మొత్తం అన్ని చోట్ల 12 గంటలకే పూర్తిగా వ్యాపారస్తుల షాపులన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. మరి ఈ రోజు నుంచి కర్ఫ్యూ అనేది పటిష్టంగా పెద్దాపురంలో అమలు చేయడం జరుగుతుంది. ప్రజలందరికీ ముఖ్య గమనిక, ఎవరు కూడా 12 దాటాక అత్యవసరమైతే తప్ప మీరు బయటికి రావద్దని చెప్పేసి మా పోలీసు వారి విజ్ఞప్తి. వచ్చినా సరే ప్రతి ఒక్కరు కంపల్సరీగా మాస్క్ ధరించాలి. మాస్క్ లేనిదే మీరు బయటికి రావద్దని చెప్పేసి ముఖ్యంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఎవరు కూడా ఈ కరోనా కట్టడికి అధికారులు తీసుకున్నటువంటి ఈ చర్యలుగా అధికారులు కోఆపరేట్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. ఈరోజు